హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కీర్తిస్ క్విచ్న వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోమాకండి. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ ఫ్రై అండి, దీన్నే ఎగ్ బుజ్జి అంటారు. అలాగే కొంతమంది కొన్ని కొన్ని పేర్లతో పిలుస్తారు. నేను సింపుల్గా ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఎగ్ ఫ్రై కనుక మీరు ఇలా ట్రై చేశారంటే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటారండి, చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా పెద్ద పెద్ద ముక్కలు వస్తాయి అన్నమాట, చిన్న చిన్నవి కాకుండా. ఫస్ట్ నేను ఇక్కడ రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకున్నానండి, అలాగే రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యేదాకా ఉండాలి. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి రెండు కలిపి వేస్తున్నానండి. వేసి కొంచెం కలుపుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఇలా ఇక్కడ నేను ఉల్లిపాయలు వేగటానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని కొంచెం సేపు ఉన్నాక కర్రీకి సరిపోయిన పసుపు కూడా నేను ఇక్కడే యాడ్ చేస్తున్నానండి. అక్కడ నేను 1 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. మీరు తీసుకునే వెక్సను బట్టి మీరు పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలా తక్కువ వేసుకోవాలా చూసుకోండి. కలుపుకున్నాక నేను ఉల్లిపాయలు వేగే లోపల, ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు వేసేసి ఉల్లిపాయలు వేగే లోపల మనం వెక్స్ కోడిగుడ్లన్నీ పగలగొట్టుకొని ఒక గిన్నెలో వేసి పెట్టుకుందామంటే త్వరగా అయిపోద్ది. ఇలాగ నేను 6 వెగ్స్ తీసుకుంటున్నానండి. ఈ 6 కోడిగుడ్లని ఇలాగ పగలగొట్టి ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. మీరు డైరెక్ట్గా పగలగొట్టచ్చు, కానీ కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది అని చెప్పేసి ఉల్లిపాయ వేగే లోపల మనం ఖాళీగా ఎందుకు ఉండాలి అని చెప్పేసి నేను ఇలా చేసుకున్నాను. అన్నారు 6 కోడిగుడ్లు అన్నారు కదా, ఒక 5 గుడ్లే అనిపిస్తున్నాయి అనుకుంటున్నారు, ఒక గుడ్డు బ్రేక్ అయిందండి. చూసారు కదా, ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఎగ్స్ అన్నీ వేసుకుందాము. ఇలా కొంచెం సేపు కలుపుకొని ఇంకా మొత్తం కలపకుండా మూత పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. కొంచెం ఇట్లాగా ఉల్లిపాయల్లో కొద్దిగా కలుపుకొని ఇప్పుడు కొంచెం మనం ఒక నిమిషం అలా మూత పెట్టుకొని ఉంచుకుంటే, సిమ్లో పెట్టుకోవాలండి, హైలో అస్సలుగా పెట్టుకోకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, సిమ్లో పెట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇలా మొత్తం ఇంకా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే మన ఎగ్ అనేది కొంచెం బాగా వస్తుంది. ఎగ్ ఫ్రై చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. చూసారు కదా, ఎగ్ ఫ్రై చాలా చక్కగా అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కర్రీకి సరిపోయినంత సాల్ట్, చూసారు కదా ఎగ్స్ వచ్చి ఇట్లా ముక్కలు ముక్కలుగా వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి, నేనైతే ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారు కదా, ఇలా ముక్కలు పెద్ద పెద్ద ముక్కలుగా వచ్చినాయి మనకి. ఇప్పుడు నేను కర్రీకి సరిపోయిన సాల్ట్ వేసుకొని, అలాగే కారాన్ని బట్టి, మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీకు పెద్దగా కనుక అనిపించినాయి అంటే చూపించా కదా, కొంచెం గెంటతో అలాగా కట్ చేసినట్టు చేయండి. పిల్లలు కొంచెం పెద్దగా ఉంటేనే ఇష్టంగా తింటారు కదా. నేను ఇక్కడ కారం వేసుకున్నానండి, ఇంకంతే. ఎంతో ఈజీగా సింపుల్గా మన ఎగ్ ఫ్రై చాలా చాలా రుచిగా తయారైపోయింది. ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.